నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో క్రోమైట్ నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో క్రోమైట్ నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు ఒకే ఒక ప్రాంతం అదేమిటయ్యా అంటే కృష్ణా జిల్లాలోని కొండపల్లి ప్రాంతం కృష్ణా జిల్లాలోని కొండాపల్లి ప్రాంతంలో క్రోమైట్ నిల్వలు ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాను అది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని కొండపల్లి ప్రాంతంలో క్రోమైట్ నిల్వలు ఉన్నాయి నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్రలో క్రోమైట నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు ఒకటి బండారా రెండు రత్నగిరి మహారాష్ట్రలో క్రోమైట్ నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు ఒకటి బండారా అంటున్నాం రెండు రత్నగిరి అని చెప్పేసి అంటున్నాం ఈ రకంగా భారతదేశంలో క్రోమైట్ నిల్వలు ఉన్నాయంటున్నాం క్రోమైట్ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటున్నాం స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో విరివిగా ఉపయోగించేటటువంటిది ఏమిటయ్యా అంటే క్రోమైట్ అని చెప్పేసి అంటున్నాం అట్లాగే శుద్ధి కూడా స్టెయిన్లెస్ స్టీల్ తయారీతో పాటుగా లోహశుద్ధి కూడా ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఖనిజం ఏదయ్యా అంటే లోహశుద్ధికి కూడా ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఖనిజం క్రోమైట్ అంటున్నాం అట్లాగే రిఫ్రాక్టరీ పరిశ్రమల్లో కూడా ఎరువిగా ఉపయోగించేటటువంటి ఖనిజం ఏదయ్యా అంటే క్రోమైట్ అని చెప్పేసి అంటున్నాం ఈ రకంగా క్రోమైట్ను విరివిగా ఉపయోగించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటాం అది నెక్స్ట్ ఖనిజం ఏమిటయ్యా అంటే టంగస్టన్ టంగస్టన్ మీద ఎక్కువగా మనకు వచ్చేటటువంటి బిట్ అంటే విద్యుత్ బల్బులో పిలమెంటుగా దేనిని ఉపయోగిస్తారు అంటాడు విద్యుత్ బల్బులో పిలమెంటుగా దేనిని ఉపయోగిస్తారు అన్నప్పుడు టంగస్టన్ను ఉపయోగిస్తారు కాబట్టి విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఒక ముఖ్యమైనటువంటి కనిసం ఏమిటయ్యా అంటే విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఉపయోగించేటటువంటి కనిజాలలో ముఖ్యమైనది టంగస్టన్ అని చెప్పేసి అంటున్నాం ఇప్పుడు ఈ టంగస్టన్ ఎక్కువగా భారతదేశంలో ఏ కనిసం నుండి లభిస్తుందయ్యా ఏ ధాతువు నుంచి లభిస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఓల్ఫమైట్ 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 అనేటువంటి ధాతువు నుండి టంగస్టన్ లభిస్తుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ టంగస్టన్ ఏ ధాతువు నుండి లభిస్తుంది అంటాడు ఏ ధాతువు నుండి లభిస్తుంది అంటున్నా ఓల్ఫ అనేటువంటి ధాతువు నుండి లభించేటటువంటి కనీసం ఏమిటయ్యా అంటే టంగస్టన్ అని చెప్పేసి అంటారు నెక్స్ట్ టంగస్టన్ ఏ రూపంలో లభిస్తుంది అని చెప్పేసి అంటాడు టంగస్టన్ ఏ రూపంలో లభిస్తుంది టంగస్టన్ ఏ రూపంలో లభిస్తుంది అన్నప్పుడు స్ఫటిక రూపంలో లభిస్తుంది టంగస్టన్ ఏ రూపంలో లభిస్తుంది అంటే ఏం చెప్తున్నావు స్ఫటిక రూపంలో లభిస్తుంది టంగస్టన్ ఏ ధాతువు నుండి లభిస్తుంది అంటే ఏం చెప్తున్నావు ఓల్ఫ మైట్ అనేటువంటి ధాతువు నుండి లభిస్తుంది ఏ రూపంలో లభిస్తుంది అన్నప్పుడు స్ఫటిక రూపంలో లభిస్తుంది ఇక టంగస్టన్ యొక్క ఉపయోగాలు ఏమిటయ్యా అంటే టంగస్టన్ ఉపయోగాలు టంగస్టన్ ఉపయోగాలు ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు అయో మిశ్రమ లోహాలలో ఉపయోగిస్తారు అయ్యో లోహాల తయారీలో ఉపయోగిస్తారు అయ్యో లోహాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు అట్లాగే కఠినమైనటువంటి కోత పరికరాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు కఠినమైనటువంటి కోత పరికరాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఎలక్ట్రికల్ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఎలక్ట్రికల్ పరిశ్రమలలో ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే మందుల పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తారు దీనిలో ఉపయోగిస్తారంటున్నా మందుల పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తారు విద్యుత్ బల్బుల్లో పిలమింటుగా ఎక్కువగా ఉపయోగిస్తారు విద్యుత్ బల్బులలో పిలమింటుగా ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి టంగస్టన్ని దేనికి ఉపయోగిస్తారంటున్నా అయో మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగిస్తారు కఠినమైనటువంటి కోత పరికరాల తయారీలో ఉపయోగిస్తారు ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు మందుల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు విద్యుత్ బల్బుల్లో పిలమెంటుగా ఉపయోగించటం జరుగుతుంది ఇక ఎక్కువగా మన భారతదేశంలో టంగస్టన్ నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అన్నప్పుడు టంగస్టన్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏమిటి అన్నప్పుడు ఒకటి రాజస్థాన్ ఏ రాష్ట్రంలో టంగస్టన్ నిల్వలు ఎక్కువగా అని చెప్పేసి అంటున్నా రాజస్థాన్ రాష్ట్రంలో టంగస్టన్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి రెండవది పశ్చిమ బెంగాల్ మూడు మహారాష్ట్ర టంగుస్టన్ నిల్వలు ఎక్కువగా ఎక్కడున్నాయని చెప్పేసి అన్నప్పుడు ఒకటి రాజస్థాన్ అంటున్నాం రెండవది పశ్చిమ బెంగాల్ అంటున్నాం మూడవది మహారాష్ట్ర అంటున్నాం కాబట్టి ఈ రాష్ట్రాలలో టంగస్టన్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ టంగస్టన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటాడు టంగస్టన్ ఉత్పత్తిలో ఉత్పత్తిలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా అంటే రాజస్థాన్ నిల్వల పరంగాను ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థానే ఉత్పత్తి పరంగాను ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ కాబట్టి రాజస్థాన్ అనేది టంగస్టన్ నిల్వల్లోనూ ఉత్పత్తిలోను రెండింటిలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా పేర్కొనవచ్చు ఇక భారతదేశంలో టంగస్టన్ నిల్వలు లేదా గనులు ఉన్నటువంటి ప్రాంతాలు టంగస్టన్ గనులున్న ప్రాంతాలు ఒకటి రాజస్థాన్ రాజస్థాన్లోని రవరాట్ కొండలు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి రవరాట్ కొండలు రెండు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పోరాపహరా కొండలు మూడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని రామచంద్రాపురం రామచంద్రాపురం ఏ జిల్లాలో ఉంది అంటే తూర్పుగోదావరి జిల్లా నాలుగు మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఆగార్ గౌస్ ప్రాంతం భారతదేశంలో టంగస్టన్ గనులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు ఒకటి రాజస్థాన్ ప్రాంతం రాజస్థాన్లోని రవరాట్ కొండలు అని చెప్పేసి అంటున్నాం రెండవది పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని పోరాపహారి కొండలు అని చెప్పేసి అంటున్నాం మూడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని రామచంద్రాపురం అంటున్నాం రామచంద్రాపురం ఏ జిల్లాలో ఉందో అంటే తూర్పుగోదావరి జిల్లా నాలుగు మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఆగార్గవస్ ప్రాంతంలో మనకి టంగస్టన్ గనులు ఉన్నటువంటి ప్రాంతాలుగా పేర్కొనవచ్చును నెక్స్ట్ లోహం ఏమిటయ్య అంటే బంగారం అని చెప్పేసి అంటున్నాం బంగారాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అన్నప్పుడు నోబెల్ మెటల్ నోబెల్ మెటల్ అని దేనిని అంటారు అని చెప్పేసి అన్నప్పుడు బంగారం అని చెప్పేసి అంటున్నాం ఈ బంగారం అనేటువంటిది మనకి అంతర్జాతీయ కరెన్సీగా కూడా ఉపయోగపడుతుంది బంగారం ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు అంతర్జాతీయ కరెన్సీగాను ఉపయోగపడుతుంది అందుకే దీన్ని నోబెల్ మెటల్ అని చెప్పేసి అంటున్నాం ఇప్పుడు మనకి అత్యంత విలువైనటువంటి ఖనిజాలలో ఒక ఖనిజంగా కూడా బంగారాన్ని పేర్కొంటున్నాం అని చెప్పేసి అంటున్నాం అది ఇక ప్రపంచ బంగారం ఉత్పత్తిలో భారతదేశంలో లభించేటటువంటి బంగారం ఎంత శాతం లభిస్తుందయ్యా అంటే ప్రపంచంలో ప్రపంచంలో లభించేటటువంటి బంగారంలో భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి బంగారం ఎంత ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి బంగారంలో భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి బంగారం ఎంతయ్యా అని చెప్పేసినంటే భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి బంగారం కేవలం సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటటువంటి బంగారంలో భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి బంగారం ఎంత శాతం అయ్యా అని చెప్పేసానంటే కేవలం సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం బంగారం మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది బంగారాన్ని ఏమంటున్నాం నోబెల్ మెటల్ అని చెప్పేసి అంటున్నాం అంతర్జాతీయ కరెన్సీగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నాం ఇక బంగారాన్ని ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి దేశాలు ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి దేశాలు లేదా వినియోగించుకుంటలో ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి దేశాలు అని చెప్పేసి నన్నున్నా బంగారాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి దేశాలలో ఒకటి చైనా రెండవది భారతదేశం ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి దేశాలలో ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉన్నటువంటి దేశాలు ఏమిటా అంటే ఒకటి చైనా అంటున్నాం రెండు భారతదేశం అని చెప్పేసి అంటున్నాం మరి ప్రపంచంలో బంగారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి దేశాలలో మొదటి స్థానాలలో ఉన్నటువంటి దేశాలు ఇది వినియోగంలో ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏమంటున్నావు చైనా భారతదేశం బంగారం ఉత్పత్తిలో బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఉత్పత్తి పరంగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏమిటయ్యా అంటే ఒకటి చైనా రెండు ఆస్ట్రేలియా బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఒకటేముంటున్నాం చైనా రెండు ఆస్ట్రేలియా మూడు రష్యా నాలుగు అమెరికా ఐదు కెనడా ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలలో మొదటి ఐదు దేశాలు ఏమిటాయి అంటే ఒకటి చైనా చైనాలో బంగారం ఎక్కువగా ప్రస్తుతం ఉత్పత్తి అవుతుంది రెండవది ఏం చెప్తున్నావు ఆస్ట్రేలియా మూడవది ఏ దేశం అంటున్నాం రష్యా నాలుగోది ఏ దేశం అంటున్నాం అమెరికా ఐదోది ఏ దేశం అంటున్నాం కెనడా అది వినియోగంలో మాత్రం ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉన్నటువంటి దేశాలు ఏమిటయ్యా అంటే ఒకటి చైనా రెండు భారతదేశం చైనాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ప్రస్తుతం బంగారాన్ని ఎక్కువగాను ఉత్పత్తి చేస్తుంది అలాగే ఎక్కువగాను వినియోగించుకుంటుంది కానీ భారతదేశం ఉత్పత్తిలో వెనుకబడి ఉంది వినియోగించుకోవడంలో మాత్రం ద్వితీయ స్థానంలో ఉంది అందుకని మనం ఎక్కువగా ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది అందుకని మనం మొదట్లో చెప్పినప్పుడు లభ్యతను ఆధారంగా చేసుకుని ఖనిజాలను మూడు రకాలుగా వర్గీకరిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ బంగారం అనేటువంటిది లభ్యతలో ఏ స్థానంలో ఉందయ్యా అంటే మనకి కొరతగా ఉన్నటువంటి ఖనిజాలలో ఒక ఖనిజంగా పేర్కొనవచ్చును అందుకని మన వినియోగం కోసం మనం ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పేసి అంటున్నాం మరి భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి ప్రాంతాలలో లేదా రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే కర్ణాటక భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని పేర్కొంటున్నావు కర్ణాటక అని చెప్పేసి అని అంటున్నాం కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఏ ప్రాంతాలలో మనకి బంగారం ఎరువిగా లభిస్తుందయ్యా అని చెప్పేసి అంటే కోలార్ కర్ణాటకలోని కోలార్ కోలార్ మైన్స్ అని చెప్పేసని హట్టి మైన్స్ అని చెప్పేసని హట్టి గనులు అని చెప్పేసని అట్లాగే కెంపిన్ ప్రాంతాలలో భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతంలో కానీ హట్టి గోల్డ్ మైన్స్ అని కానీ కెంపిన్ గోల్డ్ మైన్స్ అని కానీ ఈ ప్రాంతంలో బంగారం ఎక్కువగా లభిస్తుంది అని చెప్పేసి అంటున్నాం నెక్స్ట్ ఈ భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో మాత్రమే బంగారం లభిస్తుందా మిగిలినటువంటి ప్రాంతాలలో లభించదా అని చెప్పేసి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బంగారం లభిస్తుంది అని చెప్పేసి అంటున్నాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో బంగారం ఉత్పత్తి జరుగుతుంది లేదా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో బంగారం ఉత్పత్తి అవుతుంది అని చెప్పేసి అంటే ఎక్కడి నుంచి వెలికి తీయొచ్చయ్యా అని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్లోని రామగిరి ప్రాంతం అని చెప్పేసి అంటున్నాం ఏ ప్రాంతం అంటున్నాం రామగిరి ప్రాంతం అని చెప్పేసి ఈ రామగిరి ప్రాంతం అనేటువంటిది ఎక్కడ ఉందా అంటే అనంతపురం జిల్లాలో ఉంది అనంతపురం జిల్లాలోని రామగిరి పామిడి ప్రాంతాలు కూడా పామిడి ప్రాంతాన్ని కూడా పేర్కొనవచ్చు ఏ ప్రాంతాలు రామగిరి పామిడి ప్రాంతాలు ఈ రెండు కూడా ఏ జిల్లాలో ఉన్నాయంటున్నావు అనంతపురం జిల్లాలో ఉన్నాయి అలాగే కర్నూలు కర్నూలు ప్రాంతం అని చెప్పేసి అంటున్నాం నెక్స్ట్ చిగురుకుంట చిగురుగుంట చిగురుకుంట ప్రాంతం ఏ జిల్లాలో ఉంది అంటే చిత్తూరు జిల్లాలో ఉంది కాబట్టి ఈ ప్రాంతాలలో కూడా ఆంధ్రప్రదేశ్లో బంగారం లభించేటటువంటి ప్రాంతాలుగా చెప్పుకోవచ్చును ఏ ఏ ప్రాంతాలు రామగిరి పామిడి కర్నూలు చిగురుకుంట ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో బంగారం లభిస్తుంది అని చెప్పేసి అంటున్నాం అది నెక్స్ట్ తమిళనాడు తమిళనాడులో కూడా బంగారం లభిస్తుంది అని చెప్పేసి అంటున్నాం తమిళనాడులో ఏ ప్రాంతంలో బంగారం లభిస్తుందయ్యా అని చెప్పేసి అంటే గుడలూరు ఈ గుడలూరు ప్రాంతం ఎక్కడుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు మన భారతదేశంలో తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసేటటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే గుడలూరు సమీపం అని చెప్పేసి వింటాం అట్లా గుడలూరు సమీపం గుడలూరు ప్రాంతం ఇది ఎక్కడుందయ్యా అంటే నీలగిరి ప్రాంతం నీలగిరి కొండలు ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పేసి గుడలూరు అని చెప్పేసి రెండోది రెండవది కోయంబత్తూరు ప్రాంతంగా పేర్కొనవచ్చు అది తమిళనాడులోని గొడలూరు కోయంబత్తూరు ప్రాంతాలలో బంగారం ఎక్కువగా లభిస్తుంది అని చెప్పేసి అంటున్నాం ఇక బంగారాన్ని దేనికి ఉపయోగిస్తారంటున్నాం ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారంటున్నాం పండ్లకు బంగారం పండ్లు అని చెప్పేసి అంటాం పండ్లుకి ఉపయోగించడం జరుగుతుంది అంటున్నాం అంతర్జాతీయ కరెన్సీగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నాం అట్లాగే గృహాల్లో ఉపయోగించేటటువంటి పాత్రల తయారీలో కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు అంటున్నాం ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు గృహ పాత్రల తయారీలో ఉపయోగిస్తారు పండ్లు కట్టుడు పండ్లుగా ఉపయోగిస్తారు అట్లాగే అంతర్జాతీయ కరెన్సీగా కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అది వెండి ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మనం ఈ రకంగా వెండి రాగి అది ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్దాం